Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijayawada TDP MP Abhyardiga Ashwinidat. Telugudesam Party Vijayawada Parliament Stananiki Abhyardi Dorikesadu. Ayana Rajakeyalaku Kottemi Kakapoyina Aa Vasanalu Matram Unnayi. బలమైన సామాజిక వర్గంతో పాటు ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో చంద్రబాబు ఆయన పేరును దాదాపు ఖరారు చేశారంటున్నారు. ప్రస్తుత విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వచ్చే ఎన్నికలలో పోటీ చేసేది లేదని క్లారిటీ ఇచ్చారు. ఆయన సోదరుడిని ఎంపిక చేసినా రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయి, ఖచ్చితంగా గెలిచేస్తాను. అందుకే ఈసారి పోటీకి ఆయనను పార్లమెంటు సభ్యుడిగా దింపాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. కేశినేని నాని రెండు దఫాలు టీడీపీ నుంచి విజయం సాధించారు. వరుస విజయాలు వెనుక ఆయనకన్నా పార్టీకున్న ఓటు బ్యాంకే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వ్యాపారాలన్నీ మూసివేసుకున్న తర్వాత కేశినేని నాని ఫక్త్ రాజకీయ నేతగా మారారు. గతంలో ఒడ్డే శోభనాద్రీశ్వరరావు, గద్దె రామ్మోహన్ లాంటి వారు ఉన్నా కృష్ణా జిల్లాలో ఎలాంటి రాజకీయ ఇబ్బందులు తలెత్తలేదు. వారు అందరినీ కలుపుకుని పోయేవారు. కానీ కేశినేని నానిని దాదాపు ఎక్కువ మంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన వల్ల అనేక శాసనసభ నియోజకవర్గాలలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది, గ్రూపులుగా తయారైంది. దీంతో చంద్రబాబు వచ్చే ఎన్నికలలో కేశినేని నానిని తప్పించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అందుకనుగుణంగానే నానిని అసహనానికి గురయ్యేటట్లు చేశారు. పార్టీ నాయకత్వం అందులో సక్సెస్ అయిందనే చెప్పాలి. కేశినేని నాని స్వచ్ఛందంగా తప్పుకుంటే విజయవాడలో పార్లమెంటు అభ్యర్థులకు కొదవలేదు. టీడీపీకి అనుకూలంగా ఉన్న అనేక మంది పారిశ్రామికవేత్తలు పోటీ పడతారు. గెలిచే సీటు కావడంతో సహజంగానే ముందుకొస్తారు. అయితే ఈసారి ఎవరికి ఇబ్బంది లేని నేతను ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. పెద్దగా పార్లమెంట్ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టేది ఉండకూడదన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే సినీ నిర్మాత చలసాని అశ్వినిదత్ పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలిసింది. 2004లో అశ్వినిదత్ విజయవాడ పార్లమెంట్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాలపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీలో యాక్టివ్గా లేకపోయినా టీడీపీకి బలమైన సానుభూతి పరుడు. సామాజిక వర్గం కూడా కలిసి వస్తుంది. అదే సమయంలో ఆర్థికంగా 7 నియోజకవర్గాల అభ్యర్థులను ఆదుకునే సత్తా ఉన్న వ్యక్తి. అందుకే ఇటీవల అశ్వినిదత్ వైసీపీ ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారంటున్నారు. సినీ పరిశ్రమలో ఉండి 2 ఏళ్లకు ముందే అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారంటే దత్తుగారికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. మొత్తం మీద బెజవాడ ఎంపీ అభ్యర్థిగా అశ్వినిదత్ పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.